चली चली ना गुंडल हो ना उन्ना वे चली 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 ना हूँ माधुरी वो चली चली। हेलो ఏమైందిరా వాయిస్ డల్ గుంది? ఏం లేదురా. ఏ చెప్పు బే. రే ఈ లైఫ్ ఏంటో, నేను ఏం చేస్తున్నానో నాకేం అర్థం కావడం లేదురా. ఏమైందిరా, డబ్బులు ఏమైనా కావాలా? కావాలంటే చెప్పు, ట్రాన్స్ఫర్ చేస్తా. ఇంకెన్నాళ్ళని ఇస్తావురా ఇలా? రే అదేంట్రా అలా అంటావు, ఫ్రెండ్ రా, ప్రాణాలు ఇవ్వలేకపోవచ్చురా, డబ్బులేగా ఇస్తాలే. అసలు ఏమైంది చెప్పు. రే అనిత బ్రేకప్ చెప్పిందిరా. అదేంట్రా, మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదరా, సడన్గా ఏమైంది? అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అని గొడవపడి బ్రేకప్ చెప్పేసిందిరా. ఏ పోతే పోనీరా, అనిత కాకపోతే సునీత, సునీత కాకపోతే ప్రణీత, నీ గ్లామర్కి ఏం తక్కువరా? సరే సరే, నువ్వు ఇదంతా ఆలోచిస్తూ మైండ్ ఏం ఖరాబ్ చేసుకోకు, సాయంత్రం ఇంటికి వస్తా, మంది వేస్తూ మాట్లాడుకుందాం. సరేరా బాయ్. జాబ్ చేయకపోతే వదిలేస్తారా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? దగ్గరుండి సపోర్ట్ చేయాలి కానీ. అరే బయట సినిమాలో చూపించినట్టు రియల్ లైఫ్ లో కూడా అంత సపోర్టివ్గా ఉండే గర్ల్ ఫ్రెండ్స్ చాలా తక్కువరా. ఆల్రెడీ నేను తనకు చెప్పాను రా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో పక్కా జాబ్ కొడతాను, కానీ తనే వినకుండా నేను దానికి తప్ప దేనికి పనికిరాని చెప్పి బూతులు తిట్టి వెళ్ళిపోయిందిరా. రే వదిలేయరా, ముందైతే నువ్వు తనకు చెప్పినట్టు జాబ్ తెచ్చుకుని చూపించు. ఎస్ రా, ఇట్స్ మై ఛాలెంజ్ బావా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి ఫస్ట్ సాలరీ దాని ముందే ఖర్చు పెడతా బావా. సూపర్ రా, నువ్వైతే అదే మాట మీద ఉండు, నేను నీకు ఫోటో పంపిస్తున్నా చూడు. ఎవర్రా తిను, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉండేది తనేరా. నాకు తెలిసినంత వరకు మనలాంటి వాళ్ళకి తనొక లక్కీ చామ్ రా. అసలు ఏమనుకుంటున్నారా మా పాపంటే, ఏంజల్ రా మా డానీ పాప. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఈ మాయం చేసావే. సరే మామా, నేను బయలుదేరుతాను, పొద్దున అసలే షిఫ్ట్ ఉంది. సరే బావా. సరేనా, నువ్వైతే ఎక్కువ తాకు, జాగ్రత్త. లవ్ యూ బావా. సరే సరే. ఇంత అందంగా ఉన్నావంటి ఇన్ని రోజులు నాకెందుకు కనపడలేదు? అయినా నువ్వెక్కడుంటావు? ఇప్పటి వరకు నువ్వెక్కడున్నావు, ఇప్పటి నుంచి నువ్వు నా హార్ట్లో ఉంటావు. హలో. హలో, ఐ మే టాకింగ్ టు మిస్టర్ శ్రీనివాస్? మీరు మా మ్యాంగో సాఫ్ట్వేర్ సొల్యూషన్లో డెవలపర్ పోస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెకండ్ లెవెల్ని క్రాక్ చేశారు. రేపు మీకు ఫైనల్ గ్రూప్ డిస్కషన్ ఉంది, అది కంప్లీట్ చేస్తే జాబ్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. Yes. And one more thing. Your salary will be 25K. Thank you, sir. Thank you so much, sir. చూసావా నువ్వెంత లక్కీ చాము, ఇంత బ్యూటిఫుల్ స్మైల్ ఆ దేవుడికి ఎలా ఇచ్చాడు. ఎనీహౌ, రేపు జీడీకి ప్రిపేర్ అవ్వాలి. బాయ్. నువ్వు దేనికి పనికిరావు, జాబ్ చేయడమే రానుడివి, రేపు నువ్వెలా బతుకుతావు, నన్నెలా పోషిస్తావు. ఛీ, అయినా నిన్ను లవ్ చేసాను చూడు, నాది తప్పు. అవుతుంది ఇప్పుడు ఎలా, ఈ టైంలో ఎవడబ్బా? 1 మినిట్. హాయ్ సార్, యువర్ స్పెషల్ బిర్యానీ. బట్ నేను ఆర్డర్ చేయలేదే. సార్, మా రెస్టారెంట్ వాళ్ళు 5th anniversary సందర్భంగా రిపీటెడ్గా ఆర్డర్స్ పెట్టిన కస్టమర్స్కి ఫ్రీగా బిర్యానీ డెలివరీ చేస్తున్నాం.
Oh, nice. Thank you. Okay, sir. Enjoy your food. Thank you. ఏంటి నేను మాట్లాడేదంతా నీకు వినిపిస్తుందా? అంటే నువ్వు నాకు దొరికిన అలావద్దు మ్యాజిక్ ల్యాంప్ పాటు అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ యువర్ బిర్యానీ బేబీ. అవును, ఇంత అందంగా ఉన్నావు, మరి పాన్ ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్ళావు? అయినా నువ్వు ఏ పని చేసినా ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనలే, పర్సనల్ లైఫ్ పర్సనలే. బై ద వే, ఇందాక నీ గురించి గూగుల్ చేశా, నువ్వు కూడా చాలా ఆర్టిస్ట్కి డొనేషన్స్ ఇచ్చావు కదా, అచ్చమ్మ సన్నీలానే. నీకు తెలిసే ఉంటుంది కదా మీ కులిక్ సన్నీ, తను కూడా చారిటీ డొనేషన్స్ అండ్ చైల్డ్ అడాప్షన్స్ అంటూ చాలానే సేవలు చేస్తుంది. నీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక సేయింగ్ గుర్తొస్తుంది, అదే జోన్ జడ్జే బుక్ బైట్స్ కవర్ అని. సొసైటీ గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటారు చూడు, అక్కడ ఎక్కేసే ఒక మెట్టు. అండ్ వచ్చిన దాంట్లో డొనేషన్ చేస్తున్నా చూడు, అక్కడ ఇంకో మెట్టు ఎక్కేశావు. డూ యూ నో సంథింగ్? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఏంజెల్. బై ద వే, ఇట్స్ టూ లేట్, గుడ్ నైట్. Good morning, my dear lovely angel. Wish me good luck, baby. నిన్నటి వరకు గూడ్ స్టాండ్లో వెళ్తున్న లైఫ్ని నువ్వు వచ్చి సూపర్ ఫాస్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్, అండ్ ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ శ్రీ. ఏంటి జాబ్ వచ్చిందని కాల్ చేసావా? అబ్బా నాకు తెలుసులే నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో, అందుకే నేను నీతో చిన్న డ్రామా ఆడా. నువ్వు డ్రామా వేసినా డాన్స్ వేసినా నాకు అనవసరం. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ అనదర్ గర్ల్. బ్రేకప్ చెప్పి రెండు రోజులు కూడా కాలేదురా, అప్పుడే నన్ను మర్చిపోయావా? అయినా అదంతా నాకు అనవసరం. నేను నిన్ను లవ్ చేస్తున్నా, రేపు వచ్చి నేను నీతో మాట్లాడతా. ఇంకేం మాట్లాడకు. ఇంకొక విషయం, ఐ లవ్ యూ శ్రీ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మనల్ని వద్దనుకున్న అమ్మాయి పదే పదే మనమే కావాలని కోరుకుంటుంటే వచ్చే ఆ కిక్కే వేరు. అయినా ఇదంతా నీ లక్కీ చంబర్లే. అయినా ఇంతకు నువ్వేం ప్లాన్ వేసావు? ఆ అమ్మాయిని నన్ను మళ్ళీ కలుపుదాం అనుకుంటున్నావా? చూద్దాం, రేపు తను వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది కదా. ఏది ఏమైనా నేను నిన్ను వదులుకోను, బికాజ్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. హలో గైస్, చూసారు కదా మా వీడియో. Yes, మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. ఎప్పటికప్పుడు మీకు క్రేజీ కంటెంట్ కావాలంటే కంటెంట్ క్రియేట్ ఛానల్ ని సో ఇంకెందుకు లేదు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఉంది కదా, అసలు మిస్ అవ్వకండి. కొంచెం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.